నమస్కారం టు ఆల్ ఆఫ్ యూ. ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ అండి. మాస్టర్ మైండ్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఏమాత్రం సంబంధం లేదు. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ 8th మార్చ్ అండి. 8th మార్చ్ 2022 ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం అని చెప్పి రండి అని చెప్పి ఆహ్వానిస్తూ ఒక మెసేజ్ పెట్టడం జరిగింది గ్రూప్లో. నేను రిప్లై ఇచ్చా తప్పకుండా వస్తానని. సే ఆ టైంలో అవకాశం ఉంటే వెళ్తా లేకపోతే లేదు, బట్ రిప్లై అయితే ఇచ్చా తప్పకుండా వస్తానని. వెంటనే ఒక స్టాఫ్ మెంబర్ నాకు పర్సనల్గా ఒక మెసేజ్ పెట్టారు, సార్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయినా మెన్స్ డే సెలబ్రేషన్స్ ఏం లేవా సార్, మనకేం లేదా సెలబ్రేషన్స్ అని నవ్వుతూనే అన్నారు చనువు. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో పనిచేసినటువంటి ఒక సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ నవ్వుతూనే అన్నారు, చనువుగా అన్నారు. వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, సార్ ఖచ్చితంగా అండి మెన్స్ డే మనకంటూ ఒక రోజు ఉండాలి తప్పేం లేదు, బట్ ఉమెన్స్ డే మెన్స్ డే కంటే గొప్పదండి అన్నా నేను. ఉమెన్స్ డే మెన్స్ డే కంటే గొప్పది. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్గా చెప్పాను సార్, నేను మాస్టర్ మైండ్స్ ఇన్స్టిట్యూట్లో ఒక అడ్మిన్ అడ్వైజర్గా ఒక అడ్మిన్ హెడ్గా తప్ప ఇంకే డ్యూటీ నేను డిశ్చార్జ్ చేయట్లా. ఇక ఏ పని నాకు తెలియదు, ఏ పని నేను చూడట్లేదు. కానీ నా కుటుంబంలో పిల్లలకి ఏదైనా అవసరమైనా మా అమ్మా నాన్నకి ఏదైనా అవసరమైనా ఏ టు జెడ్ మొత్తం చూసుకునేవారు అంటే నా వైఫ్. మా ఇంట్లోనే కాదు అందరిళ్లలో ఇంతే. కుటుంబం నడుస్తుందంటే మనం తీసుకెళ్ళి ఇచ్చే సంపాదన కాదు, ఇంట్లో వాళ్ళు చేసేటువంటి అడ్మినిస్ట్రేషన్. అఫ్ కోర్స్ నాట్ మెనీ పీపుల్ విల్ రికగ్నైజ్ దట్. కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నప్పుడు చాలా మందికి విషయంలో కనుగొప్పు కలిగి ఉంటుంది. ఆ ఇంట్లోనే కదా ఏముందిలే అని చాలామంది అనుకునేటువంటి బడాయిపోయేటటువంటి చాలామందికి కనువిప్పు కలిగి ఉంటుంది. ఇంట్లో ఎంత బాధ్యతలు ఉంటాయి ఒక మదర్, ఒక వైఫ్, ఒక ఉమెన్. సో ఇప్పుడు మన పనులు చూడాలి అంటే భర్త, పిల్లల పనులు చూడాలి, ఇంట్లో అత్తమామ పనులు చూడాలి, వాళ్ళ అమ్మా నాన్న ఏదన్నా ఇష్యూ వచ్చినా రెస్పాండ్ అయ్యేది వాళ్ళే. ఇలా ఒక మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్క్ రెస్పాన్సిబిలిటీ ఎంతమంది చేయగలవు అండి? మళ్ళీ ఎంత చక్కగా చేస్తారు, ఎంత గొప్పగా చేస్తారు వాళ్ళు. నేను అన్ని చోట్ల ఇది కరెక్ట్ అని నేను చెప్పను, కానీ కొన్ని చోట్ల అయితే నేను చూశానండి. ఒకే పని ఒక మెన్ ఉమెన్ ఇద్దరికి ఇస్తే చాలా చక్కగా, మెన్ ఎంత గొప్పగా చేస్తారు ఉమెన్ కూడా అంత గొప్పగా చేస్తారు, ఏమాత్రం తప్పు కాదు. కొన్ని చోట్ల ఉమెన్ ఇంకా డెడికేటెడ్గా కూడా చేస్తారు. సరే అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. దట్ డిజర్వ్ ఇట్ అండి, ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ దట్ డిజర్వ్ ఇట్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా నిజాయితీగా, చాలా హానెస్ట్గా చెప్తున్నాను, దట్ డిజర్వ్ ఇట్. అదృష్టం ఉండాలి వాళ్ళకి, అలాంటి సెలబ్రేషన్స్ చేసి వాళ్ళకి సన్మానం చేయాలంటే మనకు అదృష్టం ఉండాలి. అంటే దేవుడి గుళ్ళో వెళ్ళి మనం పూజ చేయటం ఎలా ఒక అదృష్టమైనటువంటి కార్యమో, ఇది కూడా అంతే. వాళ్ళకి సెలబ్రేట్ చేయటం అంటే మనకు అదృష్టం ఉండాలి, మనకు అవకాశం కాదు అదృష్టం ఉండాలి. నెంబర్ టూ, అయ్యో పాపం వాళ్ళకి గుర్తింపుగా వాళ్ళకి సంతోషంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తాం లేదా చేద్దాం అన్న ఆలోచన ఉంటే మాత్రం దయచేసి అది పక్కన పెట్టండి. అయ్యో పాపం అని జాలిపడి మాత్రం వాళ్ళకి సెలబ్రేషన్స్ చేయొద్దు, హానర్ చేయొద్దు, సన్మానాలు చేయొద్దు. వాళ్ళని చూసి జాలిపడో అయ్యో పాపం అనే ఉద్దేశంతో సన్మానం చేయొద్దు అంటున్నాను. వాళ్ళని చూసి జాలిపడి వాళ్ళకి సన్మానాలు చేయొద్దు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ని యాక్సెప్ట్ చేస్తూ, రికగ్నైజ్ చేస్తూ, హానర్ చేస్తూ సెలబ్రేషన్స్ చేస్తారా, గుడ్. అంతేగాని జాలిపడి అయ్యో పాపం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదండి, వాళ్ళకు కూడా గుర్తింపు ఇద్దాం అని జాలి మాత్రం చూపించొద్దు. జాలి చూపిస్తే వాళ్ళు చిన్నోళ్ళు అయిపోతారండి, వాళ్ళు తక్కువ. జాలి చూపిస్తే వాళ్ళని తక్కువ చేసినట్టు జాలి చూపించదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అండి. థ్యాంక్ యూ.